राष्ट्र पंचायती एन सुप्रीम कोर्ट को वेतम प्रभुत्व सलाहदार सज्जल रामकृष्ण रेड्डी कोर्ट तीर्प गौरवस्थान कोर्ट गतमू गौरव इपड़ू गौरव प्रस्तम उद्योग एन कर्वे परस्थित लेरनी करोना ड्यूटी उ अनेक मंद कैक्सी वेक आज पे వీళ్ళకి అనుకూలంగా వస్తే ఒకటి మన మొన్ననే వాళ్ళ పత్రికలో ఒక ఆయన రాసినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్ను దాని మీద ఏదైనా వేయాలి లేకపోతే చీఫ్ జస్టిస్ ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించి ఇచ్చేశారు ఒక కంప్లైంట్ ఇవ్వడం ద్వారా అని న్యాయ వ్యవస్థను సబ్వర్ట్ చేయాలని చూస్తున్నారు అన్నారు మరి కాలేదే వాళ్ళ మాట ప్రకారమే న్యాయమూర్తులు మారుతారు అని మారినాక న్యాయం మారుతుందని ఎవరు మేమన్నా న్యాయమూర్తులు మార్చి న్యాయాన్ని మార్చుతున్నారు వీళ్ళని నువ్వు అన్నావు ఓ పాజిటివ్ రాగానే మేము ఆ రోజు అది అనలేదు ఈ రోజు ఇది అనలేదు కోర్టు ఎప్పుడు కోర్టే ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా చిన్న ఇది వచ్చినా కూడా అక్కడికే పోతారు ఎవరైనా దాన్ని క్వశ్చన్ చేస్తాం ఈ రోజు కూడా ఎస్సీసీ మీద ఎస్సీసీ దానికి సంబంధించిన పిటిషన్ మీద కోర్టు ఇస్తే సుప్రీంకోర్టుకు పోతున్నాం అక్కడే ఏమొస్తుందో చూస్తాం మే చెప్పిన దాంట్లో మా స్టాండర్డ్కి సంబంధించి వీళ్ళలాగానో తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగానో రోజు కోటి మార్చుకునేది ఏం లేదు ఆ రోజు జరిగింటే అయిపోయేదానికి ఆ రోజు లేని ఏమీ లేని టైంలోనే ఆ టైంలో దాన్ని వాయిదా ఆర్బిటరీగా వేసేశారు సరే పోనీ అదేదో అయిపోయింది అనుకుంటే ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ప్రచోడ కనపడుతూ డౌట్లు వచ్చినాయి తర్వాత కూడా పెడితే ఎప్పుడో సరే ఆయన ఉండి పెడితే ఏమవుతుంది కుప్పలు అంటుకుపోతాయా ఏం చేస్తారు ఆయన ఎన్నికల మీ అందరికీ తెలిసిందే స్టేట్ ఎన్నికల కమిషనర్ గాని ఇంకొక కమిషనర్ గాని వాళ్ళైనా కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల అయిపోయేంత వరకు ఎవరైనా రిటర్నింగ్ ఆఫీసర్ లేబర్ యూనియన్ చిన్న యూనియన్ దానికైనా రిటర్నింగ్ ఆఫీసర్ ఒక ఆబ్జెక్టివ్ న్యూట్రల్ ఉండేవని పెట్టుతారు మీ జర్నలిస్టులు ఈయనైనా పెట్టుకుంటారు గవర్నర్ స్టేట్ కూడా పెట్టుకుంటారు ఎందుకంటే గవర్నమెంట్లో ఉండే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఎస్ ఆ కొద్ది రోజులు హీజ్ ద బాస్ ఆయన పూర్తి కంట్రోల్లో ఉంటుంది దానికి ఈయనేమనుకుంటున్నారు దానికి ముందు కూడా ఆరు నెలల ముందు నుంచి నేనే ఉండాలనేది కండిషన్లు పెట్టుకొని ఉంటున్నారు విచ్ ఇస్ భ్రమ అది కుదిరే పర్యాదం సో ఆ 15 రోజుల్లో ఏం చేస్తారు ఆయన ఏమైనా చేస్తే ఇబ్బంది పెడితే పెట్టొచ్చేమో తప్పుడు కేసులు పెడితే పెట్టొచ్చేమో ఇంకోటి చేస్తే దానికి ఎవరైనా గవర్నమెంట్ భయపడుతుందా ఓ పొలిటికల్ పార్టీ అందులో మా లాంటి పార్టీ ఇంత బ్రహ్మాండమైన ప్రజాభిమానం ఉందని మేము ఇది చెప్పుకో ఈ రోజైనా రెడీగా అంటున్నాం మా పార్టీ ఎందుకు భయపడుతుంది సిస్టమ్ మీరు వేస్తున్న అడుగులు బాగాలేవు తప్పటడుగులు రెండోది తప్పుడో ఇప్పుడో కోర్టులు డిసైడ్ చేస్తాయి కానీ సిచ్యువేషన్ బాగాలేదు ముఖ్యంగా ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్య జాగ్రత్త నువ్వేమో హైదరాబాద్ వదులుతావు మీ అనకొండి నడిపించే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వదులుతారు ఆయన కొడుకు ఆయనకేమైంది 37 ఏళ్ళు ఎంత మీరంటే వృద్ధులు ఈయన వృద్ధులు 60 ఏళ్ళు దాటినాలో ఆయన 70 ఏళ్ళు అనుకోవచ్చు వాళ్ళు రారు అక్కడ నుంచి జూమ్ పెట్టి మాట్లాడుతుంటారు ఇక్కడ మాత్రం జనం ఇక్కడ ఏం 60 ఏళ్ల పైన వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు ఓట్లు వేయొద్దా కొన్ని వాళ్ళు ఏమైనా ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన వాళ్ళతో వేయిస్తారా ఇప్పటికీ డబ్ల్యూహెచ్ఓ అయినా ఇండియన్ గవర్నమెంట్ అయినా ఇంకొకరైనా వృద్ధులు జాగ్రత్త అని అంటున్నారు ఎందుకంటే కోమార్బిడిటీస్ ఉంటాయి లేదా వయస్సు ఎక్కువై ఉంటుందని వాళ్ళు బలిపశువులు కావాలనా ఎంప్లాయీస్ బలిపశువులు కావాలనా ఏమో వ్యాక్సినేషన్ అడుగుతున్నది వ్యాక్సినేషన్ కాగానే మొదలు పెడదామని దానికి మోటివ్స్ పెడుతున్నారు మేము రిటైర్ అయ్యాను ఏమైనా రిటైర్ కాకపోతే ఏం చేస్తారు ఆయన ఈయన రిటైర్ అయిన తర్వాత జరుపుకోవాలనే ఒక దీంతో దురాలోచనతో అన్నట్టు మళ్ళీ దానికి ఆస్పిరేషన్స్ ఈజ్ థ్రోయింగ్ ఆస్పిరేషన్స్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత జరిపితే బాగుంటుంది లేదు కోర్టు ఇంకో రకంగా ఫీల్ అయితే ఏముంది పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు టుమారో గవర్నమెంట్ షుడ్ నాట్ బి బ్లేమ్ మా స్టాండ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక స్టాండ్ తీసుకున్నారు ఏమని ప్రజారోగ్యానికి సంబంధించి ఇంత కష్టపడి బిల్డ్ చేసుకుంటూ వచ్చాము ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాము ఇంత కాస్ట్లీ వ్యవహారం అది ప్లస్ ప్రాణాలకు సంబంధించింది ఇంకొద్ది రోజులు అయితే వ్యాక్సినేషన్ అయినాక జరిపితే బాగుంటుంది అనేది పట్టుదలకు మీరు పోతున్నారు పోయి లాగి లాగి ఆఖరికి ఈరోజు నాకు చూస్తేనే మీరు కూడా గమనించుంటారు మీడియా వాళ్ళు కూడా అది ఎంత ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టు ఈయన రాజ్యాంగానికి అతీతుడు అన్నట్టు సెంటెన్స్ ఈరోజు ప్రెస్ నోట్ ఇచ్చిన దాంట్లో ఇవన్నీ కన్సిడరేషన్ లేక తీసుకున్నాము ది కమిషన్ ఈజ్ పర్టికులర్లీ కన్సర్న్డ్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ పోల్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ఓటర్స్ అండ్ ఇట్స్ కన్సర్న్స్ యాజ్ వెల్ యాజ్ కాంప్రిహెన్సివ్ సేఫ్టీ ప్రోటోకాల్ హ్యాజ్ ఆల్రెడీ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇట్స్ ప్రొసీడింగ్స్ బై వే ఆఫ్
గైడెన్స్ టు గవర్నమెంట్ ఈయన గవర్నమెంట్ ను గైడ్ చేస్తాడంట గవర్నమెంట్ దీని నుంచి తీసుకోవాల్సిన వ్యక్తి ఈయన ఒక ఇండివిడ్యువల్ ఎందుకు ముందే ఏదైనా జరిగితేనే ఒకటి నేను చెప్పేసిన అబ్బా ముందనడానికి పైగా బాధ్యత ఎవరి మీద చేస్తాడు చూడండి గవర్నమెంట్ ఇంటర్ షల్ టేక్ ఆల్ ది నెసెసరీ మెజర్స్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ పోల్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ది ఓటర్స్ ఫుల్లీ ఈయన ఇంగ్లీష్ భాషా పాండిత్యం మొత్తం పెట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈయనేమో గైడెన్స్ ఇచ్చినాడు అన్నీ అయిపోయింది బాగా చూసుకోండి అని చెప్పినాడు చూసుకోవాల్సిన వాళ్ళు మొత్తుకుంటున్నారు భయమేస్తుంది కరెక్ట్ ప్రొటెక్ట్ చేయడం కష్టము సైంటిఫిక్గా ఇది ఉందని దేశం మొత్తం ఇట్టవుతుంది చెప్తే దాన్ని తీసుకొని డెసిషన్ తీసుకోవాల్సిన వ్యక్తి నేను అన్నీ చూసి ఆలోచించినాక ఇచ్చేస్తున్నా కానీ మీరు జాగ్రత్తగా మీ బాధ్యత ప్రొటెక్ట్ చేయడం అని అంటున్నారు అంటే రేపేదన్నా జరిగితే నేను ముందే చెప్పినా కదా మీ బాధ్యతని ఆ బాధ్యత నిర్వహణలో ప్రభుత్వం విఫలం చెందింది అనడానికి ఎవరి ట్విట్టరింగ్ ఇది ఎవరు వెనకండి చేయిస్తున్నారు ఇట్లాంటివి అసలు ఈ కామెంట్స్ అవసరమే ఉంది ఎలక్షన్ కమిషన్కు గవర్నమెంట్ లేకుంటే ఈయన కూడా ఇంతకుముందు ఇదే ఐఏఎస్ అక్కడ పనిచేసిన వ్యక్తే కదా ఆయనకు తెలిసి ఉండాలి కదా సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో ఆయన క్రాస్ అయ్యారు ఆ లైన్ క్రాస్ అయినందువల్ల ఇలాంటివి ఇవి చేస్తున్నారని మేము భావిస్తున్నాం కీపింగ్ ఇట్ అప్ దానికి సంబంధం లేకుండా ఖచ్చితంగా ఓ ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకుంది గవర్నమెంట్ ఆ స్టాండ్ మీద సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఎట్లా వస్తే దాని ప్రకారం ప్రొసీడ్ కావడానికి ఎట్లయినా సరే అట్లయినా సరే ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ యాజ్ ఫార్ అది వైఎస్ఆర్సీపీ కన్సర్న్ మా పార్టీకి సంబంధించి పైగా 5% వస్తాయంటే ఈసారి 100% వచ్చేది కనపడుతున్నాయి ఎందుకంటే బ్రహ్మాండంగా ఆస్తి హక్కు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తన అక్కజెల్లి ఎమ్మెల్యేలకు ప్రతి కుటుంబానికి ఇల్లు లేని కుటుంబం లేకుండా రాష్ట్రంలో ఇచ్చేస్తున్నది వల్ల ఇంకా బ్రహ్మాండమైన ఆదరణ ఉంది స్వీప్ చేసి పడేస్తాం అట్లయినా సరే వీఆర్ ప్రిపేర్డ్ బట్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అట్ లార్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకొకరు కానీ వీళ్ళ మీద వాళ్ళ రిస్క్లో పెట్టకూడదని ఏకైక దీనివల్ల యాక్చువల్గా మాకు ఉపయోగం ఇప్పుడు ఇప్పుడు పెట్టేస్తే మళ్ళీ ఇంకా 6 నెలల తర్వాత కంటే ఇప్పుడు పెట్టేస్తేనే స్వీప్ చేస్తాం అని వద్దని బాధ్యతగా బిహేవ్ చేస్తే మీరు బాధ్యతారహితంగా ఇది లాగేసి రాష్ట్రాన్ని మొత్తం ఒక దీంట్లోకి ప్రమాదకరమైన దీంట్లోకి ప్రజలందరినీ తోసి మీరు కొట్టుకుందాం మీరు చూసుకోండి అని చెప్పి మేమైతే తేదీలు ఇస్తామనే ధోరణి సరిగా లేదు చూద్దాం సుప్రీంకోర్టు ఏమంటుందో.